బీజేపీతో రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారని సాంఘిక సంక్షేమ మంత్రి నక్క ఆనంద్ బాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా వేమూరు మండలం పోతుమర్రు గ్రామాల్లో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలందరూ ఆదరించాలని, ఈ ఆదరణ రానున్న కాలంలో కూడా ఉండాలని, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వానికి మంచి చేకూరే విధంగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని అన్నారు. పెట్టుకొచ్చి పోరాటం మొదలు పెడితే రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం మీద అనేక రకాలుగా కేంద్రంలో నుంచి కుట్రలు కొన్ని ఇవాళ వేధింపులు మొదలు పెట్టినటువంటి పరిస్థితి. ఆ బీజేపీ ప్రభుత్వంతో ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కొమ్మక్కయ్య నాటకాలన్నింటిలో కూడా భాగస్వామ్యయ్యి ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేయాలని చూస్తామన్నారు. మీరందరూ కూడా ఈ వాస్తవాలను గమనించండి, మంచిని ఆదరించండి, మంచికి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయండి. ఈ జరుగుతున్న కార్యక్రమాలు ఎంతకంటే వేగంగా ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక మనోధైర్యాన్ని, అన్ని రకాలుగా ధైర్యాన్ని మీరు ఇచ్చి నిలబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీరు ఆశీర్వదించాలి, మీరు ముందుకు నడిపించాలి. ఈ రాష్ట్రంలో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రంలో ఈ అభివృద్ధి ఇదే విధంగా ముందుకు పోవాలన్నా, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎంతకంటే వేగంగా, ఎంతకంటే ఎక్కువగా ముందుకు నడవాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రోజుకు ఒక నాటకం వేస్తామన్నారు. ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి రకరకాల కుట్రలు కుతంత్రాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు మీరు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ మన జిల్లాలోనే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనంగా రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. అమరావతి తుళ్ళూరు మండలంలో అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి 33.5 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మి రాజధాని నిర్మాణానికి సహకరించారు.